అసలు నువ్వెవరు? నువ్వు ఎలా బతుకున్నావు? ఈ భూమి మీదకు ఎలా వచ్చావు? నువ్వు చచ్చే వరకు నీకు ఊపిరిని ఇస్తున్న ఈ ఆక్సిజన్ ఎలా వచ్చింది? ప్రతి జీవానికి మూలమైన వాటర్ ఎలా పుట్టుకు వచ్చింది? నిన్ను, నన్ను, వీడిని, వాడిని, మనందరినీ పోషిస్తున్న ఈ ప్రకృతి ఎలా పుట్టుకు వచ్చింది? ఎన్నో రకాల జంతువులు, వేల రకాల పక్షులు, రకరకాల పురుగులు, మొక్కలు, చెట్లు, సముద్రాలు, కొండలు, లోయలు ఇక్కడికి ఎలా వచ్చాయి? వీటన్నిటికీ ఇల్లైన మన బ్లూ ప్లానెట్ ది ఎర్త్ ఎలా పుట్టింది? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ సమాధానాలన్నీ డీకోడ్ చేయాలి అంటే మనందరం కలిసి టైం ట్రావెలింగ్ చేసి ఎగ్జాక్ట్గా 454 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇదే మన ఇల్లు, మనందరికీ ఇల్లు, బ్లూ ప్లానెట్ భూమి. ఈ విశ్వం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మనం ఊహించలేనంత. కానీ మనకు తెలిసినంత వరకు ఈ భూమి మీద తప్ప మరెక్కడా జీవం లేదు. ఎందుకని మన భూమి ఇంత స్పెషల్? అది సరిగ్గా 454 కోట్ల సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ ఇంకా తయారీ దశలోనే ఉంది. ఎలాంటి జీవం లేదు, కేవలం దుమ్ము, ధూళి, అప్పుడే పుట్టిన నక్షత్రాలు. అందులో ఒకటైన మన సూర్యుడు. మన భూమి ఇంకా పుట్టలేదు. సమయం గడిచే కొద్దీ స్పేస్లో కొన్ని లైట్ ఇయర్స్ వరకు వ్యాపించి ఉన్న దుమ్ము, ధూళి గ్రావిటేషనల్ ఫోర్స్కి దగ్గరగా చేరి పెద్ద పెద్ద రాళ్ళుగా తయారయ్యింది. ఆ రాళ్ళన్నీ దగ్గరకు చేరి ఒక ప్లానెట్ లాగా తయారయ్యాయి. ఆ ప్లానెట్టే ఇప్పుడు మనం ఉంటున్న భూమి. కానీ ఆ భూమి ఇప్పుడు ఉన్నట్టు లేదు. మొత్తం రాళ్లతో, వేడి లావాతో, నిత్యం యాస్టరాయిడ్స్తో ఢీ కొడుతూ ఒక పెద్ద మహాయుద్ధం జరుగుతున్నట్టు ఉండేది. సుమారు 2000 డిగ్రీల ఫారెన్హైట్ టెంపరేచర్ ఉండేది. ఇలాంటి కండిషన్స్లో అసలు ఎలాంటి జీవం కూడా బతకలేదు. కేవలం లావా వేడికి బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ మాత్రమే ఉంది. ఈ టైంలోనే ఒక అద్భుతమైన నాశనం జరిగింది. మన ప్లానెట్ లానే ఇంకొక మార్స్ సైజ్ అంత ప్లానెట్ తీయా సెకండ్కి 16 కిలోమీటర్ల వేగంతో వచ్చి మన గ్రహాన్ని ఢీకొట్టింది. ఆ దెబ్బకి మన గ్రహం పైభాగం కాస్త సపరేట్ అయింది. అలా సపరేట్ అయిన భాగమే ఇప్పుడు మనకి ఉన్న చంద్రుడు, ది మూన్. కానీ ఆ చంద్రుడు మన భూమికి ఇప్పుడు ఉన్న చంద్రుడు కంటే చాలా దగ్గరగా ఉన్నాడు. అండ్ మన భూమి పైన ఒక రోజు కేవలం 6 గంటలు మాత్రమే, అంటే 3 గంటలు పగలు, 3 గంటలు రాత్రి. ఎందుకంటే భూమి చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంది. అలా 64 కోట్ల సంవత్సరాలు గడిచాక, అంటే 390 కోట్ల సంవత్సరాల క్రితం, కొన్ని వేల యాస్టరాయిడ్స్ మన భూమిని అటాక్ చేశాయి. ఒక్కొక్క యాస్టరాయిడ్స్ మిసైల్ లాగా హై స్పీడ్స్తో దూసుకొచ్చి మన భూమిని ఢీకొట్టాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఆ యాస్టరాయిడ్స్ లోపల సాల్ట్ క్రిస్టల్స్ లాంటి క్యూబ్స్ ఉన్నాయి. ఆ క్యూబ్స్ లోపల చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. ఆ వాటర్ క్రిస్టల్సే మన భూమి మీద జీవం ఏర్పడడానికి ముఖ్య కారణం. ఈ రహస్యాన్ని డీకోడ్ చేయడానికే 23 అక్టోబర్ అమెరికా వాళ్ళు ఆస్టరాయిడ్ బెన్ను శాంపుల్ని భూమికి తీసుకొచ్చారు. ఆ వాటర్ క్రిస్టల్స్ ఉన్న ఆస్టరాయిడ్స్ లక్షల్లో రోజు వచ్చి మన భూమిని ఢీకొడుతూ ఉన్నాయి. ఈ ఆస్టరాయిడ్స్లో చాలా తక్కువ వాటర్ ఉన్నప్పటికీ ఆ ఆస్టరాయిడ్స్ అన్నీ 2 కోట్ల సంవత్సరాల పాటు మన భూమిని ఢీకొట్టేసరికి మన గ్రహం పైన చాలా వరకు వాటర్ వచ్చి చేరింది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఆస్టరాయిడ్స్లోకి వాటర్ ఎలా వచ్చింది అని. నిజంగా మనకి ఎగ్జాక్ట్ ప్రూఫ్ తెలియదు. కానీ మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే ఇదంతా కూడా ఒక కెమికల్ ప్రాసెస్. ఏంటి ఆ కెమికల్ ప్రాసెస్ అని అంటే, ఎట్ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ యూనివర్స్ దెర్ ఈస్ లైట్, బిగ్ బ్యాంగ్. లైట్ అంటే ఏంటి? ఫోటాన్స్. ఆ ఫోటాన్స్ అన్నీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక సర్టెన్ టెంపరేచర్లో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ని ఫామ్ చేశాయి. ఆ తర్వాత హీలియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఐరన్ ఎట్సెట్రా, ఇలా ఇవన్నీ ఫామ్ అయ్యాయి. అండ్ సమ్వే సమ్హౌ ఒక పర్టికులర్ టెంపరేచర్ అండ్ కండిషన్ దగ్గర హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కంబైన్ అయ్యి H2Oగా ఫామ్ అయ్యాయి. H2O ఈజ్ నథింగ్ బట్ వాటర్. సో అలా వాటర్ అనేది ఈ యూనివర్స్లో ఫామ్ అయింది. అలా 2 కోట్ల సంవత్సరాల పాటు ఈ ఆస్టరాయిడ్స్ తెచ్చిన వాటర్ అంతా కలిసి మన భూమి పైన పెద్ద పెద్ద సముద్రాలుగా తయారయ్యాయి. అంటే మీరు ఇప్పుడు తాగే వాటర్ సరిగ్గా 390 కోట్ల సంవత్సరాల క్రితందనమాట. ప్రస్తుతం మన భూమి టెంపరేచర్ 170 డిగ్రీల ఫారెన్హైట్. పైన సర్ఫేస్ అంతా వాటర్తో నిండిపోయింది. కానీ లోపల లావా ఉంది.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ చంద్రుడు మన భూమి నుంచి దూరం జరిగాడు. ఈ ఎఫెక్ట్కి మన భూమి రొటేషన్ కూడా తగ్గింది. మరో కోటి సంవత్సరాలు గడిచే కొద్దీ సర్ఫేస్ అంతా వాటర్తో నిండిపోయి ఉన్న భూమి లోపల నుంచి లావా పేలి పైకి చెందడం మొదలుపెట్టింది. ఎందుకంటే లోపల ఉన్న లావా వేడికి పైకి బర్స్ట్ అవుతుంది. ఆ లావా బయటకు వాల్కనస్ లాగా పేలి పైన ఉన్న నీళ్ళకి కూలయ్యి రాక్స్ లాగా తయారయ్యాయి. ఈ వాల్కనోస్ వల్ల ఫామ్ అయిన రాక్ ప్లేట్స్ అన్నీ కలిపి ఫస్ట్ కాంటినెంట్గా తయారయ్యాయి. ఇప్పుడు మన భూమికి వాటర్ అలానే ల్యాండ్ ఉంది. కానీ జీవం బతకడానికి కావలసిన కండిషన్స్ లేవు. ఎందుకంటే వాల్కానో ఎరప్షన్స్ వల్ల క్లైమేట్ అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంది. టెంపరేచర్ చాలా హై. అలానే నిత్యం ఆస్టరాయిడ్స్ ఢీకొడుతూ ఉన్నాయి. కానీ ఈ టైంలో వచ్చే ఆస్టరాయిడ్స్ ఒక అద్భుతాన్ని తీసుకొచ్చాయి. కొన్ని ఆస్టరాయిడ్స్ సముద్రంలో పడి అడుగున చేరి నీళ్లలో కరిగిపోయాయి. అవి సముద్రాలలో కరుగుతూ మినరల్స్, కార్బన్ అండ్ అమైనో యాసిడ్స్ని రిలీజ్ చేశాయి. సముద్రం అట్టడుగున -డిగ్రీల టెంపరేచర్లో చీకటిలో మనందరం ఆశ్చర్యపోయే వింత జరిగింది. ఆ సముద్రం అడుగున చిమ్నీస్ లాంటి గొట్టాలలో నుంచి లావా నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ బయటకు వచ్చి సముద్రాలలో కలిశాయి. స్పేస్లో నుంచి వచ్చిన ఆస్టరాయిడ్స్ తెచ్చిన మినరల్స్, కార్బన్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్తో పాటు లావా నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్తో కెమికల్ రియాక్షన్ జరిగి ఒక కాంప్లికేటెడ్ బై ప్రొడక్ట్ ఫామ్ అయింది. అదే సింగిల్ సెల్యులర్ ఆర్గనిజం. మన భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి జీవం ఇదే. కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఈ బ్యాక్టీరియానే భూమిపైన ఉన్న జీవంగా నివసించింది. చాలా సంవత్సరాల వరకు ఏ మార్పు లేదు. మరికొన్ని లక్షల సంవత్సరాల తరువాత ఆ సముద్రం అడుగున పుట్టగొడుగుల లాంటి రాళ్ల లోపల స్టొమాటో లైట్ అనే బ్యాక్టీరియా డెవలప్ అయింది. కానీ ఈసారి పుట్టిన బ్యాక్టీరియాకి చాలా స్పెషల్ టాలెంట్ ఉంది. అది సన్లైట్ని ఫుడ్గా కన్వర్ట్ చేసుకుని ఎదగడం స్టార్ట్ చేసింది. అదే మన భూమిపైన జరిగిన మొట్టమొదటి ఫోటోసింథసిస్ ప్రాసెస్. సన్లైట్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని సింపుల్ ఫామ్ ఆఫ్ షుగర్లోకి కన్వర్ట్ చేసి ఆ ఎనర్జీని వాడుకునేది. ఈ బ్యాక్టీరియా చేసే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఒక మ్యాజిక్ కూడా జరిగింది. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో బై ప్రొడక్ట్గా ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా ఆ సముద్రం మొత్తం ఆక్సిజన్తో నిండిపోయింది. ఆ ఆక్సిజన్ సముద్రపు రాళ్లలో ఉన్న ఐరన్తో రియాక్ట్ అయ్యి రస్ట్ని ఫామ్ చేసింది. ఆ రస్టే ఐరన్ ఓర్. ఇప్పుడు ఆ ఐరన్నే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రిడ్జెస్, షిప్స్, బిల్డింగ్స్ని కడుతున్నాం. మరో 20 కోట్ల సంవత్సరాల వరకు ఆ స్టొమాటో బ్యాక్టీరియా ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మన భూమి మొత్తాన్ని ఆక్సిజన్తో నింపేసింది. ప్రస్తుతం మన భూమిలో ఒకరోజు సమయం 16 గంటలకు పెరిగింది. మన భూమి పుట్టి 250 కోట్ల సంవత్సరాలు గడిచినా ఇంకా మన భూమి మీద కాంప్లికేటెడ్ లైఫ్ లేదు. డైనోసార్స్ పుట్టలేదు. ఐస్ ఏజ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ టైంలో ప్రకృతి వేరే ప్లాన్ని అమలు పెట్టింది. ప్రస్తుతం మన భూమి మొత్తం సముద్రాలు అండ్ అక్కడక్కడ చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ మొత్తం ఆక్సిజన్తో నిండింది. కానీ లోపల అగ్నిపర్వతాలున్నాయి. ఆ అగ్నిపర్వతాలలో ఉండే లావా వేడికి పెద్ద సముద్రాలన్నీ చీలిపోయాయి. ఎర్త్ క్రస్ట్ని ముక్కలు ముక్కలుగా వేరు చేశాయి. ఆ లావా వేడికి క్రస్ట్ ముక్కలలో మూమెంట్స్ జరిగి ఆ ప్లేట్స్ అన్నీ ఒక దగ్గరకు చేరి ఒక కాంటినెంట్గా ఫామ్ అయ్యాయి. ఆ కాంటినెంట్ పేరు రోడీనియా. అప్పుడు మన మ్యాప్ చూడడానికి ఇలా ఉండేది. ఈ ఇన్సిడెంట్ 126 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. ఒక పక్క ఇది జరుగుతూనే స్టొమాటో బ్యాక్టీరియా కూడా మన ప్లానెట్లోకి ఆక్సిజన్ని పంప్ చేస్తూనే ఉంది. దీనివల్ల టెంపరేచర్ 85 డిగ్రీల ఫారెన్హీట్కి తగ్గింది అండ్ ఒకరోజు 18 గంటల సమయానికి పెరిగింది. మరి జీవం ఎవల్యూషన్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. అది వాషింగ్టన్ స్టేట్. 7 కోట్ల సంవత్సరాల క్రితం లోపల ఉన్న లావా వేడి మళ్ళీ బయటకు రావడానికి ట్రై చేసింది. ఆ పవర్ఫుల్ వేడికి ఆ వాషింగ్టన్ స్టేట్ మొత్తాన్ని 2 ముక్కలుగా చీల్చింది. ఇయర్ బై ఇయర్, ఇంచ్ బై ఇంచ్ ఆ సూపర్ కాంటినెంట్ 2గా దూరం అయింది. ఆ 2 కాంటినెంట్స్ మొత్తం అగ్నిపర్వతాలతో నిండిపోయాయి. ఆ అగ్నిపర్వతాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి మన ఎన్విరాన్మెంట్లో కలిసింది. ఆ ఇంపాక్ట్కి మన భూమి మీద చాలా చోట్ల యాసిడ్స్తో కూడిన వర్షాలు పడ్డాయి. ఆ యాసిడ్ రెయిన్స్ పడడం వల్ల ఆ 2 కాంటినెంట్స్ మీద ఉన్న రాక్స్ వాటిని అబ్జర్వ్ చేసుకున్నాయి. కొన్ని వేల సంవత్సరాల వరకు అతిగా భారీగా వర్షాలు పడడంతో మన భూమి మీద టెంపరేచర్ -60 డిగ్రీస్ ఫారెన్హైట్కి పడిపోయింది. ఆ మైనస్ టెంపరేచర్స్కి మన భూమి మొత్తం ఐస్తో కప్పబడిపోయింది. దీనినే సైంటిస్టులు ఐస్ ఏజ్ అని పిలుస్తారు. మొత్తం ఐస్తో కప్పబడేసరికి సన్లైట్ ఐస్కి తగిలి రిఫ్లెక్ట్ అయ్యేది. దీనివల్ల సముద్రాల లోపలికి సన్లైట్ వెళ్ళేది కాదు. మన భూమి ఫైర్బాల్ నుంచి ఐస్ బాల్లా మారిపోయింది. మరో 15 లక్షల సంవత్సరాల వరకు మన భూమి ఐస్ బాల్లానే ఉంది. ఈ ఐస్ ఏజ్ ఎండ్ అవ్వాలి అంటే మళ్ళీ ఏదో ఒక ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి.
మళ్ళీ ఎర్త్ క్రస్ట్లో ఉన్న లావా బయటకు రావడం స్టార్ట్ చేసింది. ఆ అగ్నిపర్వతాల వేడికి భూమిపైన ఉన్న మంచు కరగడం స్టార్ట్ అయింది. అగ్నిపర్వతాల నుంచి కొన్ని కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యింది. ఐసేజ్ ముందు ఈ కార్బన్ డైఆక్సైడ్ని రాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నాయి, కానీ ఈసారి రాళ్ళు లేవు. అందువల్ల రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మన భూమికి ఎన్విరాన్మెంట్లా ఏర్పడింది. ఈ ఎన్విరాన్మెంట్ సన్స్ హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి కాపాడింది. మెల్లగా ఎన్విరాన్మెంట్ మొత్తం వేడవడంతో ఐస్ మొత్తం కంప్లీట్గా కరిగిపోయింది. మళ్ళీ కాంటినెంట్స్ బయటపడ్డాయి, వాల్కనస్ కూడా ఎక్కువగా బయటపడ్డాయి. వాల్కనస్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సన్లైట్ కలిసి కెమికల్ రియాక్షన్స్కి ఐస్ కాస్త హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఫామ్ చేసింది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా బ్రేక్ అయ్యి ఆక్సిజన్ని రిలీజ్ చేశాయి. మన భూమి మళ్ళీ తిరిగి పుట్టింది, కానీ ఈసారి చాలా స్పెషల్గా సరికొత్తగా రూపుదిద్దుకుంది. కావలసినంత వాటర్ ఉంది, కావలసినంత ఆక్సిజన్ ఉంది, పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ సన్స్ హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి భూమిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. పైగా ఇప్పుడు మన భూమిపై ఒక రోజు సమయం 22 గంటలు. ఈ ఐసేజ్కి ముందు సముద్రం అడుగున స్టొమాటో బ్యాక్టీరియా పుట్టింది. మరి ఆ బ్యాక్టీరియా ఈ ఐసేజ్ని తట్టుకుని బతికిందా లేదా? బతకడమే కాదు, ఈ ఐసేజ్ టైంలో సముద్రంలో ఉన్న ఆక్సిజన్ని వాటర్ని వాడుకుని అది ఎవల్యూషన్ కూడా అయ్యింది. ఆ స్టొమాటా ప్లాంట్స్ అండ్ వెజిటేషన్గా డెవలప్ అయ్యాయి. సింగిల్ సెల్ ఆర్గనిజం కాస్త మల్టీ సెల్యులర్ ఆర్గనిజంగా ఎవల్యూషన్ అయ్యింది. ఫస్ట్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజం పేరు గ్రైపానియా స్పిరాలిస్. దీనిని బ్లూ ఆర్ గ్రీన్ ఆల్జే అని కూడా పిలుస్తారు. సముద్రంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ చాలా ఫాస్ట్గా ఎవల్యూషన్ చెందాయి. మొదట్లో కేవలం టిష్యూస్తో ఉండే ఆర్గనిజమ్స్ మెల్లగా బోన్స్ని స్కెల్టన్స్ని కూడా డెవలప్ చేసుకున్నాయి. ఎన్నో వామ్స్, స్పంజెస్, ఇన్సెక్ట్స్, లాబ్స్టర్స్, స్కార్పియన్స్ ఇంకా చాలా రకాల జీవులు సముద్రంలో ఎవల్యూషన్ చెందాయి. పికాయా అనే ఆర్గనిజం స్పైన్ని డెవలప్ చేసుకుంది. ఈ ఆర్గనిజం నుంచి చాలా రకాల చేపలు ఎవల్యూషన్ చెందాయి. ఈ జీవులు అన్నీ కూడా చాలా పెద్దగా హెల్దీగా ఉండేవి, ఎందుకంటే మెయిన్ రీజన్ ఆ టైంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇప్పుడు మన భూమిపైన ఉన్న సముద్రాలు మొత్తం లైఫ్తో నిండిపోయింది, మొత్తం డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్తో నిండిపోయింది. ఇది ఇలా ఉండగా మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాల తరువాత మన ఎర్త్ టాక్టోనిక్ ప్లేట్స్ జరగడం మొదలుపెట్టాయి. ఈ టైంకి ల్యాండ్ మీద జీవం ఇంకా రాలేదు, కేవలం నీళ్ళల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే దీనికి కారణం సన్లైట్. ఆ సన్లైట్ ఎఫెక్ట్కి ఏ జీవి కూడా ల్యాండ్ మీదకు వచ్చి బతకడం స్టార్ట్ చేయలేదు. దీనికోసం మళ్ళీ ఇంకో అద్భుతం జరిగింది, అదే ఓజోన్ లేయర్. సన్లైట్ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఓజోన్ లేయర్ని ఫామ్ చేశాయి. ఈ ఓజోన్ లేయర్ ప్రాణాలకి ప్రొటెక్షన్, హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. మరికొన్ని లక్షల సంవత్సరాలకి ఓజోన్ లేయర్ థిక్ అయ్యి మన భూమికి ఒక బ్లాంకెట్లా ప్రొటెక్షన్గా తయారైంది. ఈ దెబ్బతో సముద్రాలలో ఉండే ఆల్జే అండ్ బ్యాక్టీరియా ల్యాండ్ మీదకు వచ్చి బతకడం మొదలుపెట్టింది. ల్యాండ్ మీద మొత్తం మొక్కలు పెరిగాయి. ఈ మొక్కలు ల్యాండ్ మీద కూడా ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేశాయి. సముద్రం లోపల జంతువులు ఆహారం కోసం ఒకదానిని ఒకటి తినడం వల్ల, ల్యాండ్ మీద కండిషన్స్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఒక స్ట్రేంజ్ ఫిష్ స్పీషీస్ ల్యాండ్ మీదకు వచ్చి బతికింది. ఇదే ఫస్ట్ ఆంబిబియన్. ఆ నెక్స్ట్ 15 సంవత్సరాలలో ఇలాంటి క్రియేచర్స్ ఫుడ్ కోసం లేదా వాటిని రక్షించుకోవడం కోసం ల్యాండ్ మీదనే ఎక్కువగా బతికాయి. ఆ టైంలో మన భూమిపైన చెట్లు మొక్కలు అధికంగా ఉండడం, గాలిలో ఆక్సిజన్, పుష్కలంగా వాటర్ ఉండడంతో ప్రతి జీవి కూడా చాలా పెద్దగా హెల్దీగా ఉండేవి. అండ్ వాటి నుంచి ఎవల్యూషన్ చెందిన జీవులు కూడా ఇంకా పెద్దగా ఉండేవి. అలా ఎవల్యూషన్ జరిగి పెద్ద డైనోసార్స్ అండ్ పెద్ద పక్షులు కూడా పుట్టుకు వచ్చాయి. మన భూమి అంతా ప్రకృతితో నిండిపోయింది, ఫైర్బాల్ నుంచి ఐస్ బాల్ లాగా మారింది. ఇప్పుడు ఆ ఐస్ బాల్ మొత్తం గ్రీన్ నేచర్గా మారిపోయింది. అంతా బాగానే ఉంది, కానీ ఒకటి మాత్రం తక్కువైంది, అదే మన మానవ జాతి. కొన్ని వేల సంవత్సరాల వరకు ఈ ప్రకృతి ఇలానే కొనసాగింది. పుట్టుక ఉన్న చోట మరణం కూడా ఉంటుంది. చనిపోయిన చెట్లు మొక్కలు అన్నీ పాతాళానికి వెళ్ళిపోతాయి. వాటి మీద ఉన్న రాక్స్ హై ప్రెషర్ అండ్ ఇమ్మెన్స్ హీట్కి ఆ చనిపోయిన జంతువులు, మొక్కలు, చెట్లు చాలా సంవత్సరాల తర్వాత బొగ్గు గనులుగా తయారవుతాయి. దానినే ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా యూస్ చేసుకుంటున్నాం. వాటితోనే భూమికి ఎనర్జీని సప్లై చేస్తున్నాం. అంటే దీని అర్థం ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కోల్ ఎగ్జాక్ట్గా 3 కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన చెట్ల నుంచి తయారైందన్నమాట. భూమిపైన జీవం బతకడానికి, ఎవల్యూషన్ చెందడానికి భూమి సహకరించిన ఈసారి యూనివర్స్ సహకరించలేదు. ప్రతి 5 లక్షల సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఆస్టరాయిడ్ మన భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంది. ఆ టైంలో భూమిపైన డైనోసార్స్ ఎరా నడుస్తుంది.
ఈ ఎర ఎంతోసేపు నిలవలేదు. మన భూమిపైన ఇప్పటి వరకు జరగని మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది. మళ్ళీ ఎర్త్ క్రస్ట్లో ఉన్న లావా పైకి రావడం మొదలుపెట్టింది. ఈసారి లావా ల్యాండ్ పైన ఉన్న వెజిటేషన్ అండ్ ప్లాంట్స్ని బూడిద చేసింది. చాలా యానిమల్స్ అండ్ స్పీసీస్ బూడిద అయిపోయాయి. ఇది కాకుండా ఒక మౌంట్ ఎవరెస్ట్ అంత పెద్ద ఆస్టరాయిడ్ వచ్చి మన భూమిని ఢీ కొట్టింది. ఆ దెబ్బకి చాలా డైనోసార్స్ చనిపోయాయి. వోల్కానిక్ ఎరప్షన్స్ వల్ల చెట్లు మొక్కలు లేకపోవడంతో ఆహారం లేక మిగిలిన డైనోసార్స్ కూడా చనిపోయాయి. డైనోసార్సే కాదు, ఇంకా చాలా రకాల స్పీసీస్ ఆ టైంలో అంతమైపోయాయి. కేవలం సముద్రం లోపల జీవించే జీవులు, అండర్గ్రౌండ్లో జీవించే జీవులు మాత్రమే ఈ మాస్ ఎక్స్టింక్షన్ నుంచి తప్పించుకోగలిగాయి. ఈ ఇన్సిడెంట్ 6 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. ప్రకృతిలో ఒక దశ ముగిస్తే ఇంకో దశ మొదలవుతుంది అని అర్థం. ఈ డైనోసార్స్ దశ తరువాత ఇంకొక దశ మొదలైంది. ఈ కొత్త దశ మన మానవ జాతికి కీలకం. మాస్ ఎక్స్టింక్షన్లో ఎక్కువ శాతం బతికిన స్పీసీస్లో మ్యామల్స్ ఎక్కువగా ఉన్నాయి. అది సరిగ్గా 4 కోట్ల సంవత్సరాల క్రితం. ప్రస్తుతం ఇప్పుడు పిలిచే జర్మనీ ప్రదేశంలో అప్పుడు ఒక లేక్ ఉండేది. ఆ లేక్ దగ్గరలో ఒక మ్యామల్ నివసిస్తుంది. ఈ మ్యామల్ని ప్రొప్లియోపితేసిడాస్ అని అంటారు. ఈ మ్యామల్స్ కోతులకి యాన్సిస్టర్స్. ఇవి ప్రస్తుతం ఉన్న జంతువులలో చాలా తెలివైనవి. వీటి రూపం చూడడానికి నీలాగా నాలాగా మనందరిలానే ఉంటాయి. మన స్టడీస్ ప్రకారం మనకు దొరికిన ఫాసిల్ ఎవిడెన్సెస్ బట్టి ఈ మ్యామల్సే మంకీస్, ఏప్స్ అండ్ చివరికి హ్యూమన్స్లా ఎవాల్వ్ అయ్యాయి అని చెబుతున్నాయి. ఈ ఫాసిల్ ఎవిడెన్స్ మనకి ఎలా దొరికింది అంటే, ఆ టైంలో వోల్కానోస్ రిలీజ్ చేసే టాక్సిక్ గ్యాస్ వల్ల ఆ ఈడ అని పిలువబడే మ్యామల్ క్రియేచర్ చనిపోయింది. చనిపోయి పక్కనే ఉన్న లేక్లో పడింది. ఆ ఫాసిల్ ఎవిడెన్స్ మనకి దొరికింది. సో ఫైనల్లీ ఇదన్నమాట మన చరిత్ర. ఇప్పటి వరకు ఇవే మనం తెలుసుకున్న ఎవిడెన్సెస్. ఈ వీడియోలో చెప్పుకున్న విధంగానే నువ్వు, నేను, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ, మన ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉండే పక్షులు, జంతువులు పుట్టుకువచ్చాయి. ఫ్యూచర్లో మరి మన మానవులు మార్స్ మీదకు వెళ్తే అది కూడా ఎర్త్లాగా మారే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇంకొక దశ మొదలవుతుంది. ఈ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలియాలి అంటే మీరందరూ షేర్ చేయాలి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.